మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ప్రతి ఒక్కరికి తమకు ఇష్టం వచ్చినట్లుగా తమకు నచ్చినట్లుగా జీవించాలనే ఆశ ఉంటుంది. ఎందుకంటే ఎవరి జీవితంలో వారే హీరో. కానీ అలా జీవించాలంటే డబ్బు కావాలి. ఈ ప్రపంచంలో దేనికి ఎవరికి లేనంత విలువ డబ్బుకి మాత్రమే ఉంది. డబ్బు ఉంటే ఏమైనా చేయవచ్చు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అందరూ బాధపడేది డబ్బు సమస్యలతోనే. నెలంతా కష్టపడి సంపాదించినా ఏమాత్రం కూడా ఆర్థిక కష్టాలు తగ్గటం లేదని చాలామంది బాధపడుతూ ఉంటారు. దీంతో ఇంట్లో చిరాకులు, కోపం, బాధ, మనస్పర్ధలు, గొడవలు జరుగుతూ ఉంటాయి. అలాగే మీరు ఎంత సంపాదించినా ఫలితం రాకపోవటం వంటివి జరుగుతూ ఉంటాయి. అయితే దీనంతటికీ కారణం మీపై లక్ష్మీ అనుగ్రహం లేకపోవటమే కారణం అని పండితులు చెప్తున్నారు. మరి ఆ తల్లి అనుగ్రహం ఎల్లప్పుడూ మీపై ఉండాలి అంటే ఇప్పుడు చెప్పే ఈ చిన్న పరిష్కారాన్ని చేయండి. లక్ష్మీదేవి దృష్టి ఎల్లప్పుడూ మన ఇంటిపై ఉండాలంటే ఒక చిన్న రాగి నాణాన్ని తీసుకుని దానికి గంధం రాయండి. ఆ గంధం కూడా సానపై అరగదీసిన గంధమై ఉండాలి. అంతేకాని డబ్బాలోదే అయి ఉండకూడదు. ఆ రాగి కాయిన్కి గంధం రాసి కుంకుమ బొట్టు పెట్టి దానిని మీ పూజామందిరంలో పెట్టి ప్రతిరోజు పసుపు కుంకుమలను ఆ నాణెంపై వేసి ధూపదీపాలను సమర్పిస్తూ ఉండండి. ఇలా ప్రతిరోజు రాగి నాణాన్ని పూజించడం ద్వారా అది బంగారాన్ని, వెండిని మీ ఇంట్లోకి ఆహ్వానిస్తుంది. అయితే ఈ నాణాన్ని 15 రోజులకు ఒకసారి శుభ్రపరిచి మరలా పూజామందిరంలో పెట్టి పూజిస్తూ ఉండండి. పూజ చేసిన పసుపు కుంకుమలను ఒక బాక్స్లో పోసుకుని ప్రతిరోజు బొట్టుగా ధరించండి. ఇలా ప్రతిరోజు చేయటం వలన ఆ లక్ష్మీదేవి ఆనందించి ఆమె కృప ఎల్లప్పుడూ మీపై ఉండేలా చేస్తుంది. మరి మీరు కూడా లక్ష్మీ అనుగ్రహం లేక ఆర్థిక సమస్యలతో బాధపడుతుంటే ఈ పరిష్కారాన్ని పాటించి లక్ష్మీ అనుగ్రహానికి పాత్రులు కండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.